హోలీ టీవీ శ్రోతలందరికీ నా వందనాలు. ఈ దినం నుంచి మనము కీర్తనలు అనే గ్రంథాన్ని ధ్యానించనై ఉన్నాము. 150 కీర్తనలను మన బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే మనము ఒక్కొక్క కీర్తనను మనము ధ్యానిస్తూ వెళ్దాము. అయితే దావీదు అనే భక్తుడు, దేవుని యొక్క దైవజనుడు, ఆయన దేవుణ్ణి అనుదినము ఆయన యొక్క స్తుతుల ద్వారా ఏ విధంగా ఆరాధించాడో, ఆయన ద్వారా ఎన్నో గీతాలు లేకపోతే పద్యాలు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అయితే ఈ దినము మనము ధ్యానించనై ఉన్నది కీర్తనలు 1. మొదట ఒక కీర్తనలో మనం చూసినట్లయితే దుష్టుల గురించి, తర్వాత నీతిమంతుల గురించి చాలా క్లుప్తంగా చక్కగా వివరించబడి ఉంది. అయితే చాలా మట్టుకు కీర్తనలను ఇవి దావీదు కీర్తనలు అని అంటూ ఉంటారు. అయితే ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియకపోయినా, ఇక్కడ ముఖ్యమైన విషయం, ముఖ్యమైన అంశం ఇక్కడ చెప్పబడి ఉంది. ఏంటి అంటే, దుష్టులు ఎవరు, నీతిమంతులు ఎవరు. అయితే ఈ యొక్క దుష్టులు ఎవరు అని చూడాలి అంటే, ఎవరైతే నీతిమంతులలాగా జీవించటం లేదో వాళ్ళే దుష్టులు. అయితే నీతిమంతులు ఎవరు అంటే, దుష్టుల కార్యాలు ఎవరైతే చేయటం లేదో వాళ్ళే నీతిమంతులు. అయితే మనం చూసినట్లయితే దుష్టులు ఆ దుష్టత్వాన్ని చేయడానికి ఎందుకు ఆ విధంగా ఆకర్షింపబడుతున్నారు అంటే, దాని వెనక ఉన్నదే దుష్టుని యొక్క స్వభావాన్ని వాళ్ళు కలిగి, లేకపోతే దుష్టుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడిన వాళ్ళుగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఆ దుష్టుడు చెప్పినట్టుగా ఆ యొక్క చేయకూడని కార్యాలను వాళ్ళు చేస్తున్నట్టుగా మనము చూడగలము. అయితే ఈ విషయానికి వస్తే, మనము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు వాని ఆలోచన విధానము, అతన్ని మానవుణ్ణి దేవుడు ఆయన సొంత స్వరూపంలో ఆయన సృష్టించి, ఆయనకు దేవుని ఆత్మ అతనిలోనికి ఊదినట్టుగా మనము ఈ యొక్క వాక్య గ్రంథంలో చూస్తున్నాము. అయితే మానవులో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నది. అయితే చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క దేవునికి విరోధంగా చేయించాలి అని మొదట్లో ఏ విధంగానైతే దుష్టుడు ప్రేరేపించాడో, దాంట్లో చిక్కినటువంటి ఆదాం యొక్క సంతానంను బట్టి మనమందరం కూడా పాపము చేసినా పాపము చేయకపోయినా మనము పాపులుగానే తీర్చబడుతున్నాము. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ పాప స్వభావమును బట్టి. అయితే దానిపై విజయము పొందుకోవడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువ మీద మరణించి, ఆయన మరణించిన తర్వాత పాత పెట్టబడి మృతుల్లో నుంచి ఆయన 3వ దినం తిరిగి లేచినట్టుగా మనం తెలుసుకొని ఉన్నాము. అయితే ఈ యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క ఆత్మనే, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తులో ఉండిందో ఆ ఆత్మ యేసుక్రీస్తును మృతులలో ఉండనీయకుండా అతనిని శరీర సహితము ఆయన మృతుల్లో నుంచి పునరుద్ధానునిగా లేపినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఆత్మను దేవుడు ఏం చేశాడంటే, ఆయన శిష్యులకు ఆయన వెళ్ళక ముందు చెప్పాడు, మీరందరూ కూడా యెరూషలేములో పరిశుద్ధాత్మను దేవుడు మీకు వాగ్దానం చేసిన రీతిగా ఆయన పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపిస్తాను అని చెప్పాడు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తూ ఈ యెరూషలేములో ఉండి కనిపెట్టండి అని యేసు ప్రభు తన శిష్యులతో
ఆత్మతో చెప్పినప్పుడు ఆయన శిష్యులందరూ కూడా మేడగదిలో ఒక్క ఆత్మతో కలిసి వాళ్ళు ప్రార్థిస్తూ ఈ విధంగా 10 దినాలు ప్రార్థన చేసిన తర్వాత వారందరూ దేవునిలో ఐక్యపరచబడి ప్రార్థనలో ప్రార్థన స్తుతి ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వారందరినీ నింపినట్టుగా మనము చూస్తున్నాము. ఎప్పుడైతే మనము దేవునిలో ప్రార్థనలో కనిపెడుతూ పరిశుద్ధాత్మ కొరకు మనం వేచి ఉంటామో మనము కూడా ఈ విధంగా పరిశుద్ధాత్మను మనము పొందుకోగలము. అయితే ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందో ఈ పరిశుద్ధాత్ముడే మనలను నీతి మంతులనుగా చేయడానికని మన శరీరంలో క్రియ చేసి జరిగించి ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తును మృతులలో నుంచి తిరిగి లేపిందో అదే ఆత్మ మనలను కూడా ఈ మృతతుల్యమైనటువంటి కార్యములు చేయకుండా మనలను సరి అయిన మార్గంలోనికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేయించే క్రియలే నీతి క్రియలు. అయితే ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోకుండా తమ ఇష్టానుసారంగా పాప స్వభావంలోనే జీవిస్తున్నారో లేకపోతే దుష్టుని చేత ప్రేరేపింపబడి దేవుని యొక్క కార్యాలను ఆయన యొక్క నియమాలకు విరుద్ధంగా వెళ్తున్నారో వాళ్ళే దుష్టులు. అయితే ఈ యొక్క కీర్తనను మనము చదువుదాము. అప్పుడు ఈ కీర్తనను మనము అర్థం చేసుకోవచ్చు. మొదటవ వచనము, మొదటవ కీర్తన మొదటవ వచనము. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అయితే ఈ నీతిమంతుడు ఎవరు అంటే దుష్టుల వలె ఆయన జీవన విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ పాపులు చేసే పాప క్రియలలో ఆయన ఆ యొక్క పాపము చేసే క్రియలతో పాటు అతడు వెళ్లకుండా అపహాసకులు ఎవరైతే దేవుని యొక్క కార్యములను ఎగతాళి చేస్తున్నారో లేకపోతే వారు నవ్వులాటలతో వారి యొక్క జీవితానికి ఒక మూల్యము లేకుండా తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటున్నారో అటువంటి వారితో కూర్చోకుండా ఈ నీతిమంతుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాటలను దినము రాత్రి ఆయన ధ్యానం చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క మాటలను మనం ఎందుకు ధ్యానం చేయాలి అని అంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉంది, దేవుని యొక్క మాటలో జీవమున్నది, దేవుని యొక్క మాటలో మనకు కావలసినటువంటి ఆత్మీయ పోషణ, దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క సంకల్పము అందులో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మనము వాక్యాన్ని ధ్యానిస్తామో మన జీవిత విధానాన్ని సరి అయిన పద్ధతిలో మనము నడిపించుకోగలము. అయితే దేవుడు ఇదే మాట మోషే తర్వాత వచ్చినటువంటి యెహోషువాతో ఈ మాటలు చెప్పాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువా ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు యెహోషువా చాలా భయపడి నేను ఏ విధంగా ఇంతమంది లక్షల మందిని నేను నడిపించగలను అని అడిగినప్పుడు దేవుడు యెహోషువాతో ఈ మాటలను చెప్పాడు. యెహోషువా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము నేను చదువుతున్నాను. యెహోషువా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. అంటే దేవుడు ఆయనతో చెప్పిన మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే అప్పుడు నీవు ఆ యొక్క దివారాత్రాలు దానిని ధ్యానిస్తూ ఉంటే నీ మార్గాలను నువ్వు చక్కపరచుకోగలవు. ఒక ఏ విధంగా అయితే ఒక గ్యాడ్జెట్ లేకపోతే ఒక వస్తువు దానిని అమ్మినప్పుడు దాంతో పాటు ఒక బుక్ వాళ్ళు ఇస్తారు. ఆ యొక్క బుక్లో
కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని రాసి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతూ ఆ గ్యాడ్జెట్ని మనం వాడుకున్నట్లయితే ఆ గ్యాడ్జెట్ని సరి అయిన విధంలో మనము ఉపయోగించుకోవచ్చు, లేదా మనకి ఇష్టం వచ్చినట్టు మనము దాన్ని వాడుకుంటే త్వరగా దానికి పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము జీవించడానికి జీవించాల్సిన విధానం దేవుడు మనకు ఈ గ్రంథంలో వ్రాసి ఉంచాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో దేవుడు మన యొక్క నడకను ఆయన సరిపెడుతూ ఉంటాడు. మనము ఈ యొక్క పాప స్వభావంలో నుంచి బయటికి వచ్చి మనము ఆత్మానుసారంగా జీవించడానికి అన్ని అవకాశాలు మనకు ఉన్నవి. అందుకనే నీతిమంతుడు అనే వ్యక్తి దుష్టులలాగా కాదు, పాపులలాగా కాదు, అపహాసకులలాగా కాదు, కానీ ఆయన దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని గురించి ఆయన ధ్యానం చేస్తూ ఆయన యొక్క జీవితాన్ని చక్కపెట్టుకుంటున్న వ్యక్తే నీతిమంతుడు. అయితే 3వ వచనాన్ని మనం చూద్దాము. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును, అతడు చేయినదంతయు సఫలమగును. అంటే ఇక్కడ ఒక చెట్టుతో ఈ యొక్క నీతిమంతుని యొక్క జీవితాన్ని పోల్చబడి ఉంది. ఈ చెట్టు ఏ విధంగా ఉంది అంటే నీటి దగ్గర నాటబడిన చెట్టు. నీటి దగ్గర నాటబడిన చెట్టుకు కావలసినటువంటి పోషణ దొరుకుతుంది, దానికి కావలసినటువంటి నీరు దానికి దొరుకుతుంది. అంటే అదే విధంగా ఎప్పుడైతే మనము వాక్యములో నుంచి ధ్యానిస్తూ మన యొక్క ఆత్మకు కావలసినటువంటి పోషణను మనం ఇస్తున్నామో అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం అనేది వర్ధిల్లుతుంది అని అర్థము. అదే విధంగా ఏ విధంగానైతే ఒక చెట్టు నీటి కాలువ దగ్గర నాటబడి ఉండి దాని పోషణను ప్రతిదినము అది పొందుకుంటుందో అదే విధంగా మనము వాక్యంలో నాటబడి వాక్యంలో నుంచి ఆ సారమును మనం తీసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో దినదినము మనం అభివృద్ధిని, మన జీవితమును ఫలవంతంగా, మన జీవితము ఒక చెట్టుకు ఏ విధంగా ఆ పచ్చతనాన్ని అంటే అది ఫ్రెష్నెస్ ని ఇస్తుందో అదే విధంగా మన జీవితంలో ఆ ఫ్రెష్నెస్ అన్ని మనం అనుభవించవచ్చు. అదే విధంగా మన జీవితమును ప్రతి దినము ఎదుగుతూ మనము ఫలించగలము. అయితే ఇక్కడ ఇదే విధంగా యెర్మీయా కూడా ఇదే విషయాన్ని రాస్తూ యెర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయము 7 నుంచి 11వ వచనాల వరకు ఇక్కడ చూసినట్లయితే యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7 నుంచి 11, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వారి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దాని భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు, హృదయము అన్నిటికంటే మోసమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు. అంటే చూడండి, ఈ మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునిపై మన యొక్క నమ్మకాన్ని మనం ఎప్పుడైతే నిలుపుకొని దేవునిలో మనము ఎదుగుతూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి వచ్చే ఆ సారమును బట్టి మన యొక్క జీవితము ఫలవంతంగా ఉంటుంది. మరి అదే విధంగా మనము చూస్తుంటే ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవునిలో ఇమడబడి ఉంటామో అంటే ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు నాయందు నిల్చున్న ఎడల మీరు ఫలింతురు అని యేసు ప్రభువు చెప్పినట్టే ఈ దినము మనం కూడా ఎప్పుడైతే దేవుని వాక్యంలో నాటబడి ఉంటామో అప్పుడు మన జీవితము ఫలవంతంగా ఉంటుంది. అయితే మన యొక్క హృదయం అనేది అది చాలా ఘోరమైన మన హృదయం అనేది చాలా మోసకరమైన ఘోరమైన వ్యాధిగలదిగా ఉన్నట్టుగా ఇక్కడ యెర్మీయా ప్రవక్త చెప్తున్నాడు. మన హృదయము అన్నిటికంటే
అంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అని గ్రహింపగలవాడు ఎవడు? అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క మోసము, ఈ యొక్క పాప స్వభావం అనేది ఆల్రెడీ మనలో ఉన్నది. అయితే దాన్ని మనం సరిపెట్టుకోవాలి అంటే మనకు ఈ వాక్య పఠనం అనేది చాలా అవసరం. అయితే మనం ఇక్కడ ఈ యొక్క కీర్తనలో మనం నేర్చుకునేది ఏంటి అంటే, నీతిమంతుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూ దేవుడు ఏ మాటలైతే పలుకుతున్నాడో దాని ప్రకారము తన యొక్క నడవడిని చక్కపెట్టుకుంటూ ఉండే వ్యక్తే మరి ఈ యొక్క నీతిమంతుడుగా మనము చూస్తున్నాము. ఈ నీతిమంతుడు మనం చూసినట్లయితే అతడు నీటి కాలువలలో నాటబడిన వాడుగా, ఆయన దేవునిపై ఆయన నమ్మకాన్ని నిలుపుకున్న వ్యక్తిగా మనము చూస్తున్నాము. దేవునిపై ఉన్న నమ్మకాన్ని బట్టి తన యొక్క పాత స్వభావమును, పాప స్వభావమును ఆయన చక్క పెట్టుకుంటూ వాక్యానుసారంగా ఆయన తన్ను తాను సరిచేసుకుంటున్న వ్యక్తే నీతిమంతుడుగా మనము ఇక్కడ చూస్తున్నాము. అయితే 4వ వచనం మనం చూసినట్లయితే, దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. అంటే దుష్టుల జీవితము ఆ విధంగా లేదు. దుష్టులు వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే తమకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టుగా మనము దుష్టుల గురించి మనము చూడగలము. దుష్టులు ఏ విధంగా ఉన్నారంటే వారి ఇష్టానుసారంగా వారు జీవించే వారే దుష్టులుగా మనము చూస్తున్నాము. అయితే దుష్టులు ఒకసారి ఒక మాట చెప్తారు, ఇంకొక మాట చెప్తారు. వాళ్ళు ఏం పాటిస్తున్నారో వాళ్ళకు అది వాళ్ళ విలువలు అనేది చాలా వేరే విధంగా ఉంటాయి. అయితే వాళ్ళ విలువలు దేనికి ఇస్తున్నారంటే లోకానుసారమైన విషయాలకు ఎక్కువ విలువలను వాళ్ళు ఇస్తున్నట్టుగా, మరి వారి యొక్క మంచితనానికి వాళ్ళు విలువలు తక్కువ ఇస్తున్నట్టుగా మనము లోకస్తుల్లో మనము ఈ విషయాలను చూడొచ్చు. అయితే దుష్టులు ఏ విధంగా ఉన్నారంటే లోకానుసారమైన జీవితము జీవించేవారుగా, తమకిష్టము వచ్చినట్టుగా వారు జీవిస్తున్నట్టుగా, స్వార్థానికి ఎక్కువ స్థానం ఇస్తున్నట్టుగా మనము ఈ యొక్క దుష్టుల జీవితంలో మనం చూడగలము. 5వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. అంటే ఇప్పుడు ఈ నీతిమంతులు దుష్టులు ఉన్నారు కదా, అయితే న్యాయ విమర్శ దేవుని యొక్క న్యాయ దినం వచ్చినప్పుడు న్యాయ తీర్పులో దుష్టులు అక్కడ నిలవలేరు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క తప్పుడు విలువలను బట్టి తమ్మును తాము తక్కువ అంచనా వేసుకున్న దాని విధానాన్ని బట్టి వారిని సృష్టించిన సృష్టికర్తను వాళ్ళు గుర్తెరగలేదు కాబట్టి వాళ్ళు ఆ యొక్క న్యాయ విమర్శ సమయమందు, దేవుడు న్యాయము చేకూర్చే సమయమందు దుష్టులు ఆ రోజు నిలవలేరు. అదే నీతిమంతులైతే వారు దేవుని ఆత్మానుసారంగా నడిచిన వ్యక్తులు కాబట్టి తప్పకుండా ఆ న్యాయ విమర్శలో వారు నిలబడగలరు. 6వ వచనము, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు నీతిమంతుల గురించి సమస్తమును కూడా వారికి బోధిస్తూ సరి అయిన మార్గంలో నడిపిస్తున్నాడు. నీతిమంతుడు ఎల్లప్పుడూ దేవుని స్వరమును వింటూ ఆయన దేవుణ్ణి వెంబడిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు ఆయన యొక్క మార్గములను సరళము చేసి దేవుడే ఆయనను నడిపిస్తున్నట్టుగా మనము చూడగలము. అయితే దుష్టుల మార్గం మనము అనుకుంటే దుష్టులు వారు ఏం చేస్తున్నారో వారికి సరి అయిన విలువలు తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే క్రియలు కూడా ఇష్టం వచ్చిన క్రియలు వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా మట్టుకు స్వార్థం అనేది స్వార్థముతో వారు నింపబడిన వాళ్ళుగా ఉండి వాళ్ళ స్వార్థము చూసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళినటువంటి వారుగా ఉంటారు కాబట్టి దుష్టుల మార్గము అది నాశనానికి దారితీస్తుంది.
అయితే ఎవ్వరు కూడా వారికి నాశనము తీసుకొని రాకపోయినా దుష్టులు తమ అంటే వారు తవ్వుకున్న గోయిలోనే వారు పడినట్టుగా మనము చూడగలము. అయితే ఈరోజు మనము చూసిన విధానముగా దుష్టుల మార్గము నీతిమంతుల మార్గము వేరు వేరు మార్గాలు అని మనము చూస్తున్నాము. దుష్టుడు దుష్టుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడుగా దుష్ట కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. నీతిమంతుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వాడై పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై వాక్యానుసారంగా ప్రార్థన ద్వారా తన యొక్క జీవితాన్ని తన యొక్క నడవడిని మార్చుకుంటూ దేవుని వైపుకు తన యొక్క జీవితాన్ని తిప్పుకుంటున్నట్టుగా మనము ఈ నీతిమంతుని జీవితం ద్వారా మనము నేర్చుకున్నాము. అయితే ఇదే విధంగా మన యొక్క జీవితాలు కూడా ఉండాలి అని మనము ఆశిస్తూ మనము ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాము ప్రభువా. ఈ దినము ప్రభువా దుష్టుల గురించి, నీతిమంతుల గురించి ఈ కీర్తన గ్రంథము 1వ అధ్యాయం నుంచి మేము నేర్చుకున్నటువంటి విధానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన, మా యొక్క జీవితాలను నాయన మేము నీతిమంతునిగా జీవించాలని ఆశిస్తున్నాము ప్రభువా. మరి మా యొక్క జీవితాలను నీతిమంతుని జీవితములాగా ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడి పరిశుద్ధాత్ముడు చెప్పు విధానంలో మేము ప్రవర్తించుకొనుచు మా జీవితాలను మేము చక్క పెట్టుకోవడానికి మీరు మాకు కృప చూపించి మమ్మలను నడిపించమని మేము ప్రార్థిస్తున్నాము. మీ కార్యములు మా యందు సఫలపరచమని మేము ప్రార్థిస్తున్నాము. మీరు మాలో ఉండి మమ్మలను నడిపించమని మేము ప్రార్థిస్తున్నాము. మీకే సమస్త మహిమ ఘనత చెల్లించుకొనుచున్నాము. హోలీ టీవీ ప్రేక్షకులందరి కొరకు ప్రభువా నీకు ధన్యవాదాలు. ప్రభువా వీరు చూచుచున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా, ఈ విన్నటువంటి ఈ వాక్యము ద్వారా మీరు వారి జీవితాల్లో ప్రభువా ఒక నూతన కార్యము జరిగించి వారిలో ఒక ఆశను పుట్టించమని మేము ప్రార్థిస్తున్నాము. ఈ నీతిమంతుని గురించి, దుష్టుల గురించి మేము ఇంకా ఈ కీర్తన గ్రంథంలో నుంచి నేర్చుకొననై ఉండగా ప్రభువా మీరే మమ్మలను నడిపించమని, నూతన విషయాలను మాకు బోధించమని నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.